ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళావతి, చెప్పిన దానికన్నా అమ్మవారే పూన్నట్టు బాగా నటించావు. ఇదిగో తీసుకో. దుర్మార్గురాలా, మరి ఇది మేం పెట్టుకున్న ఆచారం, నువ్వు వచ్చి చెడగొడితే చూస్తూ ఊరుకుంటామా? ఒక ఆడదానివయ్యుండి ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నావు, నువ్వు అనుభవిస్తావే. నాదైపోయినది, ఇక నువ్వు అనుభవించేదే ఉంటాది. కామ్గా ఉండమ్మా, ఎందుకు గింజుకుంటున్నావు? నిన్ను వదల్నే, అమ్మవారి పేరిట నువ్వు మోసం చేసిన దానికి తగిన శిక్ష నీకూడా ఉంటుంది. ఆవిడ మాటలేం పట్టించుకోవద్దు అక్షర. ఇక నువ్వేం చెయ్యలేవు, ఈ పెళ్ళిళ్ళని ఆపలేవు. ఆచారం తిరిగి ప్రారంభమవుద్ది. చిన్నక్క, నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేదా? టాబ్లెట్లా, ఏమైంది? కొత్తగా ఇదో డ్రామానా? ప్రాణం పోతే పోయింది, అదే కదా మాకు కావాలి. సావని రే, వీళ్ళ నా రూమ్ లో కట్టేరా. అక్కడ పిల్లలకి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, నువ్వే ఆపు తల్లి, మా అక్కని కాపాడు. చిన్నక్క, దుర్గమ్మ నువ్వే దిక్కు. ఏ నష్టం జరగకూడదు, జరగకూడదు. చిన్నక్క, ఎవరైనా కాపాడండి. మనం హేమకెక్కించిన మందు ఇంకా 2 గంటలే ఉంటుంది, ఈలోపు పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత దానికి మెలకు వస్తుంది. ఆచారం జరిగింది కాబట్టి అమ్మవారు అనుగ్రహించి దాన్ని బతికించారని అందరూ నమ్మేస్తారు. ఇక మనకి ఎప్పటిలా తిరిగే ఉండదు. మేడం గారు ఏం ప్లాన్ వేశారా? హేమ బతికే ఉందా? ఈ కొడుకను కొట్టుకుంటూనే ఉంది దుర్గమ్మ, నా మనసంతా ఆందోళనగా ఉంది. ఏ దుర్వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఏ చెడు నా చెవిన పడకూడదు, ఎవ్వరికీ ఏం కాకూడదమ్మా. ఎవరికేం కాకుండా నువ్వే కాపాడు తల్లి. వచ్చావా అరవిందా? అమ్మా, అక్షర అప్పు వచ్చారా? లేదు అరవిందా, ఇంకా రాలేదు. అలా ఉన్నావేంటమ్మా? కొడుకను ఒకటే అదురుతోంది అరవిందా, భయంగా ఉంది. అదేదో అదిరిపడుతుందని నువ్వెందుకు భయపడతావు? భయపడకు. లేదురా, నా మనసు ఎందుకో కీడుని శంకిస్తోంది. ఎవరైనా ఉన్నారా? చిన్నక్క, అరవిందా చూడు. స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా, నువ్వు టెన్షన్ పడకు, అప్పు కాల్ చేస్తాను. ఎవరైనా ఉన్నారా? ఏంటి అరవిందా, ఏమైంది?
అయింది? అప్పు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుందమ్మా. ఏదో అయ్యింది అరవింద, వాళ్ళకేదో అయ్యింది. నువ్వేం కంగారు పడకమ్మా, మోహన్ అని అక్కడ ఒక టీచర్ ఉన్నాడు, ఆయన నెంబర్ బుక్ లో రాసి పెట్టాను, అది తీసి కాల్ చేస్తాను, నీకు చెప్తాను. అయ్యో ఇక్కడ పెట్టానే. టాబ్లెట్స్ ఇక్కడే ఉన్నాయండి. అమ్మా అక్షర టాబ్లెట్స్ మర్చిపోయింది. టాబ్లెట్స్ మర్చిపోయిందా? చిన్నక్క అంటే అక్షర ప్రమాదంలో ఉంది అరవింద. ఒక్కరోజు టాబ్లెట్స్ వేసుకోకపోయినా ప్రాబ్లం అవుతుందని డాక్టర్ చెప్పారు కదా. అక్షరకి అక్షర తనకేం కాదమ్మా, నా అక్షరకేం కాదు, నేనే వెళ్తాను, అక్షరాన్ని కాపాడుకుంటాను. మాకేం అర్థం కావట్లేదు నానమ్మా. అమ్మకి హెల్త్ బాగాలేదా? ఏం చెప్పను, ఎలా చెప్పను, మీకేం అర్థమవుతుందని చెప్పను. బుజ్జమ్మ మాట్లాడవేంటి చెప్పు. అదే అది అమ్మ సరిగా రెస్ట్ తీసుకోవటం లేదని డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు, రోజు వేసుకోవాలని చెప్పారు, అంతే, ఇంకేం లేదు. మరి కుడికన్ను దీపం అలా జరిగితే మంచిది కాదు అని అంటారు. బుజ్జమ్మకి ఏమైనా అవుతుందా బుజ్జమ్మ? కాదమ్మా, ఏం కాదు, నాన్న వెళ్ళారుగా, ఏమీ కాదు, ఏం కాదు. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈరోజు అక్షర పుట్టినరోజు, దీర్ఘాయుషుతో ఉండమని దేవించాను. నా ఆశీస్సులు పోకూడదు తల్లి, నా కోడలు ఆయుష్ని కాపాడు, నువ్వే దిక్కమ్మ, కాపాడు తల్లి. ఓం గణానాంత్వా గణపతి గుంహవామహే కవిం కవేనామువస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సే దసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. చెల్లే ఇది చచ్చిందని అందరినీ బాగానే నమ్మించావు, కలెక్టర్ కూడా పోయేలా ఉంది, పోతుందంటావా? చూస్తే ఏదో రోగం ఉన్నట్టే ఉంది, మనం పంపించకుండానే పోతుంది, ఎవ్వరూ కాపాడలేరు. పద్మ ఏడవకు పద్మ, ఆ మూడు ముళ్ళు పడితే ఆచారం నిలబడినట్టే అవుతాది కదా, అమ్మవారు తీసుకున్న ప్రాణం ఇచ్చేస్తాదిలే ఏడవకు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఆపండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.